సరే ఇక మీరు మగధీరా అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు ఆ మగధీరా అనేది నేను రామ్ చరణ్ గారికి మూవీలో చూసినప్పుడు ఆయన యాక్టింగ్ కి ప్లస్ నేను కష్టపడి నేను స్వయం సెల్ఫ్ ప్రెస్ అంటే నాకు సెల్ఫ్ ప్రెస్ పెట్టండి ఎక్కువ నేను కష్టపడి నేను ఈ సినిమా వచ్చినప్పుడు ఆ మగధీరా అనే పేరుకి ప్రకాష్ అనే ఒక సాధనకి రెండు జాయిన్ చేశాం కాబట్టి ప్రకాష్ మగధీరా ప్రకాష్ అంటే ఒక సాధననా ఒక మగధీరా అనే దీనికి ఈక్వాలిటీ చేర్చుకున్నాను అంటే చిరంజీవి గారన్న లేకపోతే రామ్ చరణ్ గారు అంటే ఇష్టమా చిరంజీవి గారికి నేను లైక్ 1993 వరకులానే నేను అభిమాని అంటే 1993 అంటే నాకు అప్పుడు 3 సంవత్సరాలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా బృందావంత వరకు నాకు అష్ట చిరంజీవి గారికి నేను అభిమానినే ఆయన కలవాలని ఎంతో ప్రయత్నం చేశాను ఎందరినో నేను రిక్వెస్ట్ పెట్టాను కానీ ఎవరు కూడా హెల్ప్ చేయలేదు ఎన్నోసార్ అప్రోచ్ చేసి బ్లడ్ బ్యాంక్ వచ్చాను ఒక 6 టైమ్స్ ఏమో వచ్చాను బ్లడ్ బ్యాంక్లో ఒక 3 టైమ్స్ స్వామినాయుడు గారిని కలిశాను సార్ ఇలా ఉంది అనేసి తప్పకుండా చేస్తాను చేస్తానన్నారు బెంగళూరు కూడా అలా బెంగళూరులో కూడా ఒకసారి వచ్చారు కలిసారు మాట్లాడారు కానీ ఆయన బిజీ పర్సన్ వల్ల ఏం చేయలేదు నా కళ సహకారం చేస్తుంది అఖిల కర్ణాటక చిరంజీవి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నాగేంద్ర బీజీ నాగేంద్ర అన్నయ్య గారు వీళ్ళు నాకు ఆ టైంలో మెగా 2018లో ఆగస్ట్ 22న చిరంజీవి గారిని కలిసడానికి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలవాలి అనుకుంటున్నా అంటే సీఎంని కలిశాను ప్రజాస్వామ్యంలో లీడర్లు కలిశాను సెంట్రల్ మినిస్టర్ కలిశాను అందరిని కలిశాను ఎవరు లేదు ఎంత సమస్యలు పడుతున్నా ఎవరు లేదు ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు పివి సింధు గారు ఉన్నారు కదా వాళ్ళు లాస్ట్ టైం మెడల్స్ కొట్టడానికి వాళ్ళకి అంతా ఇచ్చేశారు మాకి ఆయన నోటి నుండి ఒక ఇలా ఉంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఏమైనా సమాజంలో ఒక హెల్ప్ చేయాలి వీళ్ళు కూడా మనుషులే మానవతావాదం నుంచిగా వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి ఉందో అది మాకు ఇచ్చేటట్టుగా ఆయన నోట్లో నేను చెప్పియాలనేది నా ధర్మం ఆయన హెల్ప్ చేస్తారో చేయరో అది వాళ్ళకి చేరింది నా ప్రాబ్లం ఇంత ఉంది చెప్పాలి అనే కోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియపరచుకోవాలనుకుంటున్నాను లాస్ట్ టైం కలిసారు కదా ఏం మేము మాట్లాడారు మరి చిరంజీవి గారితో అప్పుడు చిరంజీవి గారితో ఒకే ఒక నిమిషంతో నేను మాట్లాడాను కదా చెప్పాను కదా ఆయన నిమిషమే ఒకే నిమిషమే అంటే ఆయన బిజీ పర్సన్ ఎక్కువ బర్త్డే టైంలో లాట్స్ ఆఫ్ పీపుల్స్ వస్తున్నారు అప్పుడు చెప్పారు ఇలా చూపించాను అనా అనే మీ అభిమాని నేను వీళ్ళని ఆయన ప్రతి ఒక్క ప్రొఫైల్ ఎన్ని ఉందో దాంట్లో సమ్ పేపర్స్ చూసి చాలా ఖుషిపడ్డారు తమ్ముడు అభిమానిగా చాలా సంతోషమైంది తమ్ముడు అని మాట్లాడే ఫోటో వచ్చి పంపించారు ఇంకా మాట్లాడేంత టైం అక్కడ ఉండింటే తప్పకుండా నేను లైఫ్ గురించి చెప్పాను కానీ కాలేదు 2018 నుండి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను 2 ఇయర్స్ గ్యాప్ వదిలేండి కోవిడ్ నుండి ఇప్పుడు అవకాశం దొరకలేదు మీ మీడియా ద్వారా మాకు ఆయనకి చేరేటట్టుగా చేస్తే నాకు చాలా సంతోషపడతాను సో ఒకవేళ అవకాశం దొరికి వారితో కలిసేగైనా మీ సమస్యలు చెప్పుకొని వారు స్పందించినట్లయితే మీ సమస్య మీద ప్రభుత్వాలు నోటీస్ చేస్తాయి తద్వారా మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి హెల్ప్ అవుతుంది మా ఒక బతకడానికి ఒక దారి జాబ్ ఏదైనా ఒక రావడం అవుతుంది చిరంజీవి గారి అభిమానిగా మీరు చాలా కృషి చేసుకొని స్పోర్ట్స్లో చాలా అచీవ్మెంట్స్ తీసుకున్నారు ఈ అచీవ్మెంట్ చేసినటువంటి మీకు ఇంకా మరింత ప్రోత్సాహకాలు ప్రభుత్వంగా అందించితే అది కూడా చిరంజీవి గారు స్పందించడం కారణం చేత దొరకవచ్చని మీరు భావిస్తూ ఉన్నారు మీకు కలిసే అవకాశం రావాలని కోరుకుందాం వారి స్పందన ద్వారా ప్రభుత్వాలు కూడా వారి స్పందన కూడా అవసరం లేదు బేసిక్గా మీ అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు గుర్తించాలా సహకారాన్ని అందించాలా సరే అలా అవ్వట్లేదు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అవసరమైన నాపోతే నాయకులు వచ్చా ఉన్నారు కనీసం మీరు అభిమానించే నాయకుడు చిరంజీవి గారు స్పందించడం కారణం చేతనా అటు కర్ణాటక కానీ ఇండియా గవర్నమెంట్ కానీ ఏమన్నా మీకు రెస్పాండ్ అయ్యి సహకారాన్ని అందించలేదని చూద్దాం ఇకపోతే మీరు కన్నడకు సంబంధించిన వ్యక్తి కదా మరి చిరంజీవి గారు తెలుగుకు సంబంధించినటువంటి యాక్టరు మీ కన్నడ యాక్టర్లని కాకుండా ఇక్కడ కర్ణాటక మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్ర తెలంగాణ వ్యక్తికే సంబంధించిన వ్యక్తి కాదు ఓల్డ్ ఇండియాకి సంబంధించిన ఒక మెగాస్టార్ చెప్పాలంటే ఆయన అభిమానులుగా మేము రక్తదానం చేయడం ఎందరో కష్టాల్లో ఉంటే వాళ్ళకి సేవ చేయడం సహాయం చేయడం హై డొనేషన్ చేయడం ఇలా ఎంతో సేవ మార్గం ఒక అభిమానులుగా అనే మాకు ఒక ఇన్స్పిరేషన్గా మేము భావిస్తాం మా మెగా అభిమానులు ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారుగా మేము ఇప్పటికీ మా భాషని కొన్ని అభిప్రాయంతో ఉన్న వరకు మేము అభిమానిని ఇస్తాండి ఒక మనిషికి ఆటోమేటిక్గా అభిమానించాము ఒక అభిమానిస్తే అది చెప్పలేనంత అభిమానం ఉంటుంది ఒక మాట ప్రకాష్ గారు ఇప్పుడు మీ దగ్గర కూడా ఒక పవర్ స్టార్ ఉన్నారు కదా పునీత్ రాజకుమార్ గారు ఆయన్ని
ఆయన చాలా గొప్ప వ్యక్తి. వారికి మీరు మీ కన్నడ యాక్టర్లకు ఎవరు ఎవరికి అభిమాని? నేను శంకర్ నాగన్ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు చాలా సేవలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారు, బ్లడ్ బ్యాంక్ అని ఐ అని. ఇంతకు మించి పునీత్ రాజ్ కుమార్ గారు చాలా మంది అనాథల్ని, వృద్ధుల్ని కానీ, అనాథ పిల్లల్ని కానీ, చాలా గోశాలల్ని కానీ, స్కూల్లో పిల్లలకి విద్యని ఇది కానీ, స్కూల్స్ని కట్టించడం కానీ, వాటర్ ఫెసిలిటీ ఇలా చాలా చేశారు కదా, మరి వారికి మీరు అభిమాని కదా? అలా చెప్పలేదు, మేము అభిమానులమే. కర్ణాటకలో శంకర్ నాగ్ అని ఆయన, రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ వారి నాన్న, ఆ తర్వాత శివరాజ్ కుమార్, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్, దర్శన్, ఈ ఐదు వ్యక్తులకి, కిచా సుదీప్, ఈ ఆరు వ్యక్తులకి నేను వీరు అభిమానిని. ఎవరెవరికి మళ్ళీ ఒకసారి చెప్పరా? శంకర్ నాగ్ అని సీనియర్ యాక్టర్, రాజ్ కుమార్ గారు ఆయన పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ నాన్న, ఆ తర్వాత శివరాజ్ కుమార్ గారు అంటే పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న, ఆ తర్వాత పునీత్ రాజ్ కుమారు, దర్శన్ గారు, డీ బాస్ అంటారు, ఆ తర్వాత కిచా సుదీప్ గారు, వీళ్ళందరికీ నేను అభిమానినే. చిరంజీవి గారు కానీ కర్ణాటకలో కూడా మేము అభిమానిస్తాము, తప్పకుండా ఫిలం కూడా మేము చూస్తాము. ఆయన కూడా ఎంతో సమాజానికి ఎంతో చేశారు. కొందరు వ్యక్తులది అతను బతుకున్నప్పుడు ఏమి తెలియదు, అతను చనిపోయాక సమాజం ఏమేమి చేసింది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవ ఆయనకి రెండు చేతులైతే నమస్కరించాలి. ఆయన్ని మేము కలిసింది చాలా ధన్యంగా భావిస్తుంది. వాళ్ళ నాన్నగారు రాజ్ కుమార్ గారికి కూడా మీరు అభిమానులు అంటారు, ఎందుకని వాళ్ళ నాన్నగారికి మీరు అభిమానులు అంటే? రాజ్ కుమార్ గారిని కూడా మీరు అభిమానిస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు, వారిని ఎందుకు అభిమానిస్తారు అంటే నటననా వారి సేవ? ఒక మూవీ అంటే ఇప్పుడు ఇప్పుడు రూఢిజంగా తీస్తారు సభ్య సమాజానికి. ఇప్పుడు వచ్చే సినిమాలంతా ఏముంది, స్టైల్ ఉంది, మాస్ ఉంది, ఫైట్ ఉంది, చేతిలో గన్ ఉంది, డ్రాగన్ ఉంది, ఇదే సభ్య సమాజానికి సినిమాలు ఏం చూపిస్తున్నాం నాకైతే తెలియదు. డ్యాన్స్ అదే కామన్, ఈ సభ్య సమాజానికి ఏమైనా ఉందో అప్పటి సినిమాలో సంస్కారం ఉంది, సంస్కృతం ఉంది, ధర్మం ఎలా వెళ్ళాలి, ఒక ఏ విధంగా సినిమా తీస్తే ఏ విధంగా పారుతుంది, నిజ జీవితంలో ఈ సినిమా చూస్తే ఒక వ్యక్తి ఒక ప్రేక్షకుడు చూస్తే అతడి జీవితానికి మారాలి, ఆ విధంగా ఉండింది. అది రాజ్కుమార్ గారు అలాంటి చేశారు. రాజ్కుమార్ గారు, శంకర్ నాగ్ గారు, విష్ణువర్ధన్ గారు వీళ్ళంతా ఇలా చేశారు. ఎప్పటికీ ఆ తర్వాత నా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నేను చిన్నబిడ్డ నా అభిమాని, వీళ్ళిద్దరు కూడా మేము ఒకటే, ఏమైనా డివైడ్ చేయలేము మేము, ఇంత అభిమాని.